అందుకే అంత మంది భయపడుతున్నాడు. ఎవరైనా ఇప్పుడు మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయన చేసే మంచి చెప్తున్నారు ప్రజలకి. నేను ఏదైతే చేస్తాను, నేను వస్తే పాలనలోకి మీకు ఏ విధంగా ఉపయోగపడతాను చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు ఏం చెప్తున్నారు? వాళ్ళు చేసి మంచి చెప్పుకుంటలేదు, మీరు అవతల పార్టీని తగ్గించకండి అని చెప్తున్నారు. అలా అయిపోయింది చూసారా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారండి ఒక్కటి మా లాంటి స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసి, అమ్మ మీకు ఏం సమస్యలు ఉన్నాయని అడిగారు. నేను మధ్యతరగతి అమ్మాయిని, ఏం చెప్తాం? ముందుగా మనం దేనికి బాధపడతాం? ఆ విషయాల గురించి చెప్తాం. నాలాంటి అమ్మాయి ఒక అమ్మాయి లేదా ఏమన్నట్టే, సార్ మేము ఇలా గ్యాస్ 1000 రూపాయలు పెట్టుకుంటున్నామండి, రోజు 200 కూలీకి వెళ్తాం మేము, నెలకు 6000 రూపాయలు వస్తాయి మా నాన్నగారికి, అందులో 1000 రూపాయలు గ్యాస్ కి అయిపోతే మిగతా 5000తో మేము నెలంతా ఎలా గడుపుకుంటాం? మైండ్ లో పెట్టుకున్నాడే. ఇంకో అమ్మాయి లేసండి, రోజు పనికి వెళ్లే వాళ్ళమండి, రేషన్ తెచ్చుకోవాలి, ఒక పూట పని మానేసి ఒక పూట పని మానేసి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎలా సార్ మాకు దాని మీద బతికే వాళ్ళము? అదేం తేలి ముద్ర పట్టలేదంటారు, మళ్ళీ తర్వాత రోజు రమ్మంటారు, 2 రోజులు 2 కోట్లు ఖర్చుకోవాలి, అది కూడా మైండ్ లో పెట్టుకున్నారు. పెద్దల్లోకి వచ్చి సమస్యలు కనుక్కున్నాడు ఆయన, పైనుండి చూడలేదు. మేము చెప్పిన సమస్యలు బట్టి మేనిఫెస్ లో తయారు చేసి ఒకరు చెప్పారు గ్యాస్ ఏ విధంగా వస్తారు, 1000 రూపాయలు పెట్టుకొని గ్యాస్ 1000 రూపాయలు ఉచితంగా ఎలా ఇస్తారని అడుగుతారు. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 50% గ్యాస్ ఉచితంగా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ లోనే రిగ్గులు ఉన్నాయి, మనకు ఇండస్ట్రీకి కోల్డ్ పడుతుంది. కానీ మన మోడీ గారు ఏం చేస్తున్నారు, దాన్ని తీసుకెళ్లి గ్యాస్ అంతా గుజరాత్ తో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మనకేమో 1000 రూపాయలు అది అలా జరగకూడదు. అవునండి, ఇప్పుడు అమ్మాయి చెప్తే గ్యాస్ కోసం నిజాలు మాట్లాడితే ఉచితంగా గ్యాస్ రావాలి తర్వాత. ఇంకోటి ఏంటి, గృహిణి మనకి ఎంత వస్తుందండి? అప్పుడు వాడికి లేదు రాజకీయం. ఎప్పటి నుంచి పెట్టింది? 14 ఎలక్షన్ లోని పోటీ చేసింది, 14 ఎలక్షన్ లోని ఎప్పటి నుంచి ఉన్నాడో నాకు తెలుసు. అది మనం పాలిటిక్స్ లో ఎప్పటి నుంచి వచ్చాడో తెలుసు. నాణ్యమైన ఇవ్వడం లేదు. ఎందుకు మళ్ళీ అడిగే 200 తీర్మానం అయ్యింది, 50 రూపాయలేమో కిరోసిన్ ఫ్రీ, 50 రూపాయలేమో పంచదార, మొత్తం నెలకి ఇచ్చేది అంత మనకి మన ప్రభుత్వం వారు. 300 రూపాయలు 300 రూపాయలు ఎక్కువ, 2500 నుంచి 3500 వరకు మహిళల ఖాతాలు వేస్తున్నాండో ఆలోచించాలిగా, మనం ఆలోచించాలిగా. ప్రజలకి ఆడవాళ్ళు ఎందుకు వేస్తానన్నారు తెలియదు. తెలియదు ఈ రోజు వాళ్ళు పథకాలు తెలియని వాళ్ళు లేరండి. ఇప్పుడు లేదు, రాజశేఖర్ రెడ్డి వచ్చాక అంతకుముందు మనకు తెలియదు కాదండి, వివరించిన సంగతి కాదండి. మీరు అంకుల్ ఒక్కసారి నేను చెప్పేది, కొంతమంది ఉంటారు మీరు అన్నట్టు, కొంతమంది కాదు. ఈ రోజు ఈ పథకాలన్నీ ఈవెన్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తున్నాయి. ఏదో ఇచ్చేస్తాడో చేసేస్తాడో కాదండి. ఇప్పుడు మన అందరం ఫాలో అవుతాం అంకుల్, లేడీస్ ఫాలో అవుతాం. లేడీస్ ఫాలో అవుతున్నారా? లేడీస్ ఏమంటున్నారంటే ఫాలో అంతే. వయసు మళ్ళిన వాళ్ళు ఏమంటున్నారంటే మా చంద్రబాబు నాయుడు నాకు మనవడు, నాకు పెన్షన్ ఇస్తున్నాడు, నేను ఓటు నా మనవడికే వేస్తున్నా అంటున్నాడు. 40 నుంచి 50 లోపు ఉన్న వాళ్ళు అంటున్నారు డాక్టర్కి 10,000 ఇచ్చాడు. ఈ 5 సంవత్సరాలు ఏమీ పెట్టకపోయినా ఈ 3 నెలల ముందు 10,000 ఇస్తే చంద్రబాబు నాయుడు డాక్టర్ మధ్య 10,000 ఇచ్చాడు. ఎవరి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? మనం కట్టే పన్ను 1000 రూపాయలు కూడబెట్టి 3 నెలల ముందు 15 పడేసేది
రూపాయిలో ఏం చెప్తున్నాడంటే ముప్పావుల తినేస్తున్నాడు, తినేసి పావుల చివరి రోజులు ఇస్తున్నాడు. మళ్ళీ ఆ పావులని ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? మళ్ళీ ముప్పావుల తిందామని వచ్చి అంతేనా కాదు. మనం అవన్నీ ఆలోచించి మంచి అడ్మినిస్ట్రేషన్ కనుక రావాలి. మన ముందు తరాలు భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కోటేసి జనసేన గెలిపించుకోలేదు. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు ఒకటి పెట్టారు ఏంటో తెలుసా, ఎంత మంచి పథకం అంటే చెప్తున్నాను. నేను 10వ తరగతి చదివిన అమ్మాయి కనుక ఇంట్లో ఉంటే 100,000 రూపాయలు పెళ్లికి వచ్చి వెళ్ళిస్తానంట. అది కూడా ఎందుకు తెలుసా, మీరు ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఏ 10వ తరగతి చదివితే 100,000 రూపాయలు ఇస్తారా, 9వ తరగతి చదువులోకి ఇవ్వడా, 7వ తరగతి చదువులోకి ఇవ్వడా అని ఆలోచిస్తాను. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా, ఎవరికన్నా ఉద్దేశం తెలుసుకున్నాడు గొప్పోడు, పథకం గురించి తెలుసుకున్నాడు గొప్పోడు కాదు, అయ్యా పథకం వెనక ఉన్న ఉద్దేశం తెలుసుకున్నాడు గొప్పోడు. ఈ రోజుల్లో 7వ తరగతి చదివిన అమ్మాయిని 6వ తరగతి చదివిన అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసేస్తున్నారు. కనీసం ఈ 100,000 రూపాయల కోసం అయినా 10వ తరగతి వరకు చదివిస్తారు ఆడపిల్లని. చూసారా ఎంత మైండ్ సెట్ తో ఆలోచిస్తున్నారు ఆయన? 10,000 రూపాయలు ఇప్పుడు ప్రభుత్వంతో చేయించకపోయినా నేనే కనుక అధికారంలోకి వస్తే డాడీ అలాంటి ఆయన్ని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. కొన్ని కోట్లు ఉండి బయటకు వచ్చి కొన్ని సమస్యలు కూడా తెలుసుకోలేకపోతున్నారు. మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అంటే 1,000 కోట్లు ఉన్న వాళ్ళు ఏ సమస్యలో సొల్యూషన్ ఇవ్వడం లేదు. మళ్ళీ దాన్ని 100,000 కోట్లు చేసుకోవడానికి అధికారం ఇవ్వమంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, అధికారంలో ఉండి కొన్ని కోట్లు వెనకేసుకుంటున్నారు. కానీ 1 రూపాయి లేకుండా ఉద్దానం అన్న సమస్యని, కిడ్నీ సమస్యని చాలా బాగా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.